లోకం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసాలు జరుగుతూ ఉండొచ్చు. నువ్వు మంచిగా ఉండాలంటే ఏ శక్తి నిన్ను ఆపలేదు. లోకం తీరు ఎలాంటిదో తెలుసా? ఒక్కరు పొగిడితే అందరూ పొగుడుతూ నిన్ను ఆకాశానికి ఎత్తేస్తారు. అదే ఒక్కరు తిడితే అందరూ తిడుతూ నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. పొగడ్తలకు పొంగిపోకు, విమర్శలకు కుంగిపోకు. పొగడ్తలు విమర్శలు అనేవి శాశ్వతం కావు. నీ వ్యక్తిత్వమే శాశ్వతం. ధీటైనా నిండైనా రాజసమైన నీ వ్యక్తిత్వమే శాశ్వతం. అందరూ చెడు మార్గాన వెళ్తున్నారని వారితో కలిసి వెళ్ళకు. ఒంటరివైనా మంచి మార్గాన వెళ్ళు. తప్పక నేను ఫాలో అవుతూ మరికొంతమంది ఆ మార్గంలో నడుస్తారు. జీవితం అంటే ఎన్నో ఒడిదుడుకుల సంగమం. అవసరమైతేనే మాట్లాడు, లేదా నిశ్శబ్దంగా ఉండు. సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా వైదలు. దానివల్ల సమయం వృధా తప్పించి ఉపయోగం లేదు. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే చేతగానితనం అంటారు, ధైర్యగారు అంటారు. సంతోషంగా ఉంటే వడాయి అంటారు, ఏడుస్తూ ఉంటే వేదవసంత అంటారు. ప్రేమగా ఉంటే నటనా అంటారు, కోపంగా కొవ్వు అంటారు. ఏం చేసినా వంకలు పెడతారు, ఏం చేయకపోతే ఏమీ రాదు అంటారు. అందంగా ఉంటే అబ్బో బడాయి అంటారు, అందంగా లేకపోతే చీచి అంటారు. డబ్బు ఉంటే గొప్పోడు అంటారు, డబ్బు లేకపోతే వెదవా అంటారు. ఇదే నీ కన్నీళ్ళు ప్రపంచానికి తెలియనివ్వవు. ఎంత బాధ మనసులో ఉన్నా పైకి నవ్వుతూ బ్రతకగలిగితేనే ఈ సమాజం నిన్ను గౌరవిస్తుంది. జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే ఇద్దరు, పరమాత్మ, రెండోది అంతరాత్మ. కోపాన్ని చూపించకూడదు, చెప్పాలి. ప్రేమను చెప్పకూడదు, చూపించాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించకపోయినా పర్లేదు, ద్వేషించకు. దానివల్ల నీకు బీపీ ఆయాసం తప్ప ఏమీ రాదు. అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకో, నిన్ను నువ్వు పర్ఫెక్ట్గా ఉంచుకో. ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు, నిన్ను నువ్వు మార్చుకోగలవు. నీ ఎదురుగా భజన చేసే భజన బాబాయిల కంటే సద్విమర్శ చేసే ఒక్కరు నీతో ఉన్నా చాలు, నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోగలవు. ఈ ప్రపంచంలో నువ్వు ఒక ఉద్దేశంతో భగవంతునిచే సృష్టించబడ్డావు. ఏ కార్యం కోసం నీ పుట్టుక జరిగిందో తెలుసుకో. నీ జన్మకు సార్థకత చేకూర్చుకో. అంతేకాని అసూయతో, పగలతో, ప్రతీకారాలతో నీ విలువైన సమయాన్ని వృధా చేసుకో. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీయి. నువ్వు ఒక ప్రత్యేక వ్యక్తివి. నిన్ను నువ్వు గుర్తించి ఆ తర్వాత దానంతటదే సమాజం గుర్తిస్తుంది. బూతులు తిడితే నేతలు అవ్వరు, కత్తి పడితే నాయకుడు అవ్వడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే జనం మెచ్చే నాయకుడు అవుతాడు. ట్రెండ్ని నువ్వు ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్ని నువ్వు సెట్ చేయాలి. నీ మాట తీరు, నడక, హావభావాలు, వ్యక్తిత్వం ఇవన్నీ కూడా ట్రెండ్ సెట్టర్గా నేను సమాజంలో నిలబెడతాయి. నువ్వు ట్రెండ్ని ఫాలో అవుతావా, ట్రెండ్ని సెట్ చేస్తావా నువ్వే ఆలోచించుకో. నేనైతే ట్రెండ్ సెట్టర్గానే ఉండాలనుకుంటున్నా. మరి మీరు